హాయ్ అండి వెల్కమ్ టు నిషితా కిచెన్ అండ్ బ్లాగ్స్ మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా కామెంట్ చేయండి ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ బజ్జీలు ఎలా చేయాలో చూద్దాము నార్మల్గా కాకుండా మనం ఇలా వెరైటీగా చేసి పెడితే చిన్న పిల్లలకు చాలా టేస్టీగా ఉంటుంది సో ఈరోజు మనము క్యాప్సికమ్తో ఎలా బజ్జీలు చేయాలో చూద్దాం చూడండి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి సో చూడడానికి కూడా వాళ్ళకు అట్రాక్షన్గా ఉంటాయి సో మనం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి వేసుకుందాము ఒక స్పూను బియ్యపిండి తీసుకున్నాను బియ్యపిండి పిండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయచ్చు కొద్దిగా షోడా వేసుకుందాం అలాగే ఇలా మనం కొత్త కొత్తవి చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు సో సాల్ట్ వేసుకుందాం టేస్ట్కి అలాగే చిల్లీ పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకుందాము ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మనము మెపకాయ బజ్జీలకు పిండి కలుపుకుంటాం కదా సో ఆ మెథడ్లో సో ఆ టైప్ ఉండేలాగా మనము పిండి కలుపుకుందాము ఎక్కువ వాటర్ కూడా వేయకూడదు ఎక్కువగా చిక్కగా కూడా ఉండకూడదు సో మీడియంగా ఉండాలి సో మనం ఇందులో వేసుకోవాలి వాటర్ వేసుకొని కలిపేసుకుందాం ఇప్పుడు చూడండి ఇలా రెడీగా పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టి నూనె వేసి వేడి చేసుకుందాము చూడండి నూనె కూడా వేడెక్కింది సో ఫస్ట్ మనము చెక్ చేసుకుందాం వేడెక్కిందా లేదా అని ఒక కొంచెం పిండి వేసుకొని ట్రై చేస్తాము చూడండి ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది సో ఇప్పుడు మనము క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి తీసి పిండిలో వేసి ముంచి వేసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుందాము ఇలా చేస్తే క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా వచ్చాయి సో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వచ్చాయి చూడడానికి కూడా చాలా బాగున్నాయి మీకు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఎలాంటి ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఇలా చేస్తే ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతాయి ఇలా చేసుకున్నామంటే ఇలా స్ప్రింగ్స్ లాగా ఉంటే వాళ్ళకి చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది కదా సో ఇలా చేయండి చాలా బాగుంటుంది పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తినచ్చు చాలా బాగున్నాయి చూడండి ఇప్పుడు ఒక సైడ్ ఫ్రై అయింది కదా సో మనం ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకుందాము రెండు పక్కల ఫుల్గా కాల్చుకునేస్తాము చూడండి ఒక సైడ్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది మనం ఎప్పుడు మామూలు బోండాలో కాకుండా ఇలా కొత్తగా చేసి పెట్టినామంటే పిల్లలకు కూడా బాగా ఇష్టంగా తింటారు సో ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే మనం బయట ఏమీ తీసుకోలేము కాబట్టి సో ఇలా ఇంట్లో అప్పుడప్పుడు చేసి పెట్టడం కూడా పిల్లలకి చాలా హెల్తీగా మనమే ఇంట్లో చేసి పెట్టుకోవచ్చు చూడండి రెండు సైడ్లో రోస్ట్ అయిపోయిన తర్వాత మనం తీసేసుకొని మొత్తం అన్నీ ఇలాగే ఫ్రై చేసేసుకుందాము క్యాప్సికమ్ కూడా చాలా టేస్టీగా వచ్చింది క్రి క్రిస్పీగా ఉంది ఆయిల్లో బాగా డీప్ ఫ్రై అయింది కదా సో మనం బ బజ్జీలు నార్మల్గా తినడం కంటే ఇలా చేయడం కూడా చాలా బాగున్నాయి ట్రై చేయండి మీరు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో ఇంకా మిగిలినవన్నీ కూడా మనము ఇలాగే వేసేసుకుందాము చూడండి ఎంత బాగున్నాయో చూడండి మిగతా కూడా మనం వేసేసుకొని సర్వ్ చేసుకుందాము చూడండి చాలా క్రిస్పీగా అయితే వచ్చింది సో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగున్నాయి దీనికి మనము మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత పెప్పర్ వేసుకొని ఆనియన్స్ వేసుకున్నామంటే చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి చూడండి లాస్ట్లో క్యాప్సికమ్ ఉంటాయి కదా అవి కూడా చిన్న చిన్నగా నేను కట్ చేసుకుని ఇలా వేశాను సో పిల్లలకి ఇంకా చిన్న చిన్నగా ఇలా చేసాము వాళ్ళకి ఇంకా చాలా ఇష్టంగా తింటారు కదా సో అందుకే ఇలా చేశాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్